లోకల్గా మన కమిషనర్ ఆఫ్ పోలీసుకి అనుమతి లేకుండా అక్రమంగా బ్లాస్టింగ్ చేస్తున్నారు. సో దీని మీద వీళ్ళు ఇచ్చిన సమాచారం మీద వీళ్ళందరినీ పట్టుకోవడం, వీళ్ళు ఎస్ఓటి వాళ్ళు ఈ సమాచారంతో పట్టుకోవడం జరిగింది. వీళ్ళందరినీ మన తిరుమల శాదనగర్ పోలీస్ స్టేషన్లో అప్పగించడం కూడా జరిగింది. వీళ్ళు ఇచ్చిన కన్ఫ్యూషన్ బేస్ మీద కేసు నమోదు చేశారు. ఆ కేసు కూడా సెక్షన్ 405 ఎక్స్ సబ్ స్టాండ్ యాక్ట్లో క్రైమ్ నెంబర్ 421లో కేసు నమోదు చేశారు. వీళ్ళలో 4 వ్యక్తులకు దొరికారు, ఇంకా మిగతా 3 వ్యక్తులు పరిహారాలు ఉన్నారు. దాంట్లో మెయిన్ సతీష్ అనే వ్యక్తి ప్రొక్యూర్ చేస్తాడు ఈ బ్లాస్టింగ్ మెటీరియల్ ఫ్రమ్ A7 అంటే ఈ కంపెనీ నుంచి ప్రొక్యూర్ చేస్తాడు, అతను పరారు ఉన్నాడు. అట్లానే వెంచర్ సంబంధించిన మధుసూదన్ రెడ్డి కూడా ఈయన బీబీజీ వెంచర్ అని మన సమాధానాలు ఉంటుంది వెంచారు, ఆయన కూడా పరారులో ఉన్నాడు. దాంతోపాటు ఈ కంపెనీ అతను కూడా పరారు, వీళ్ళ ముగ్గురు మీద కూడా మేము తీవ్రమైన చర్యలు తీసుకుంటాము. వీళ్ళందరినీ నలుగురిని అరెస్ట్ చేసి ఈరోజు కోర్టు తరలిస్తున్నాము. మా యొక్క అప్పీల్ ఏంటంటే కమిషనర్ గారు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ మేరకు మేము చెప్పేది ఏంటంటే ఎవరు కూడా అక్రమంగా ఇల్లీగల్ బ్లాస్టింగ్ చేయొద్దు, ఇది చాలా ప్రమాదకరము. మన స్టోరేజీ ఇల్లు కూడా అజాగ్రత్త తీసుకుంటే కూడా బ్లాస్టింగ్ జరిగి ప్రాణాలపై కోల్పోయి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎట్టి బస్సులో కూడా లీగల్గానే ఈ బ్లాస్టింగ్ మెటీరియల్ ప్రొక్యూర్ చేసుకోవాలి. అట్లాగనే బ్లాస్టింగ్ కూడా చేసే వాళ్ళు ఇల్లీగలే చేయొద్దు, వాళ్ళ అనుమతులు తీసుకొని ఖచ్చితంగా బ్లాస్టింగ్ కండక్ట్ చేయాలి. అట్లా చేయడం వల్ల ఎవరికి లాస్, లైవ్ లాస్ కాకుండా ఉంటుంది. కాబట్టి దయచేసి ఖచ్చితంగా అనుమతులు తీసుకున్న చేయాలని అందరికీ మేము వాళ్ళకి అప్పీల్ చేస్తున్నాము. దయచేసి ఎవరు కూడా ఇటువంటి ఇల్లీగల్గా చేయనే చేయొద్దు. సో ఈ టీంలో పనిచేసిన మన సంజయ్ కుమార్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ శంషాబాద్ టీం, అట్లానే వాళ్ళ ఎస్ఐ గారు వాళ్ళ టీము, అట్లానే షాదనగర్ టౌన్ ప్రతాపలింగ ఎస్హెచ్ఓ గారు వాళ్ళ టీం, వీళ్ళందరూ కూడా దీంట్లో చాకచక్యంగా పనిచేయడం జరిగింది. మంచి నైపుణ్యత కలిగి సూచించారు ఇందులో. వీళ్ళందరికీ కూడా మా డీసీపీ గారు రివార్డులు ప్రకటించడం జరిగింది. అందరికీ నమస్కారం. మన సబ్ కమిషనర్ శ్రీ అవినాష్ మహన్ సార్ యొక్క గైడెన్స్లో డీసీపీ ఎస్ఓటి సారు శ్రీనివాసరావు శ్రీనివాస్ సారు, అట్లానే మా డీసీపీ శంషాబాద్ శ్రీ కె నారాయణ గారు, అసలు డీసీపీ రామకుమార్ గారు, అసలు డీసీ ఎస్ఓటి శ్రీనివాసరెడ్డి గారు, వాళ్ళ ఆధ్వర్యంలో మన ఎస్ఓటి శంషాబాద్ టీం సంజయ్ అన్న వాళ్ళ టీం, అట్లాగనే మన ప్రతాపలింగ ఎస్హెచ్ఓ శాదన గారు, వీళ్ళంతా కలిసి జాయింట్గా ఒక రైడ్ చేయడం జరిగింది. కుర్సు నరసింహ అనే అతను మన కమదానంలో ఉంటాడు, అతని హౌస్లో ఇల్లీగల్గా ఒక ఎక్స్ప్లోజివ్ డంప్ ఉందని సమాచారంతో నిన్న రైడ్ చేస్తే, నిన్న రైడ్లో నరసింహతో పాటు వాళ్ళ A2 ఈశ్వర్, A5 రమేష్, A4 రాజు కూడా, A4 రాజు, A5 రమేష్, దీనిలో అఫ్ఘాని ఉన్నది సతీష్, A3, A6 మధుసూదన్ రెడ్డి వెంచర్ ఆయన, ఈ మ్యానుఫ్యాక్చరింగ్ చేసిన ఐడియల్ ఇండస్ట్రియల్ ఎక్స్ప్లోజివ్ వాళ్ళు అఫ్ఘానిగా ఉన్నారు. అవుట్ ఆఫ్ 7లో 3 వాళ్ళను విచారిస్తే వాళ్ళు ఏం చెప్తున్నారంటే మొత్తం నల్గొండ జిల్లా సంబంధించిన ఈ ఐడియల్ ఇండస్ట్రియల్ ఎక్స్ప్లోజివ్ లిమిటెడ్ సంబంధించిన మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ నుంచి సుమారు 490 జెల్బిక్స్ సతీష్ అనే వ్యక్తి, పురుసు రాజు అనే ఇద్దరు వ్యక్తులు తీసుకొచ్చి వీళ్ళకు ఇవ్వడం జరిగింది. ఇప్పటిదాకా ఇప్పుడు దీంట్లో 490 జెల్బిక్స్ ఉన్నాయి. దాంతోపాటు ఒక వైర్ కట్టరు, ఒక ఎలక్ట్రికల్ టెస్టరు, తర్వాత 2 కంప్రెసర్ ట్రాక్టర్స్, ఒక వాళ్ళకి సంబంధించిన వాళ్ళ సెల్ ఫోన్లు కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది.